రీ ఓపెన్ మార్కెట్ ఓపెన్ అయింది. బజాజ్ ఆటో, పర్ఫెక్షన్ సిస్టమ్స్, ట్రేడ్ అండ్ గోద్రేజ్ అగ్రో, మహీంద్రా లైఫ్ స్పేస్, ఇండియన్ హోటల్, చెన్నై పెట్రో, ఎంఆర్పిఎల్, అదేవిధంగా హల్, ఇవన్నీ కూడా అప్ ట్రెండ్ వెళ్తూ ఉన్నాయి. కొద్దిగా 0.5% నుంచి 1% పెరగడం జరిగింది. అదేవిధంగా సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది కూడా అప్ ట్రెండ్ వెళ్తుంది. ట్రైవాక్షన్లో మనం ఉదయం చెప్పుకున్నట్లు అదేవిధంగా మూమెంటం రావడం జరిగింది. మళ్ళీ ఏదైనా న్యూస్ వస్తే డౌన్ కావడానికి ఉంటుంది. ఈ మనం ఇంట్రాడే షేర్ చేసుకోవడానికి ఈరోజు రిజల్ట్స్ ఉన్నటువంటి వేదాంతలో పొజిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రిజల్ట్స్ కూడా వేదాంత బాగా వస్తాయని ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆల్రెడీ బాగా హైలైకి వెళ్ళింది. ఏదైతే వాళ్ళు ఎక్వైర్ చేయాలనుకున్నటువంటి ఓట్లు, ఈ యొక్క షేర్స్ను వాళ్ళు ఫైల్గా అయిపోయారో, అది మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తుంది వేదాంత. కాబట్టి దీన్ని ఎవరు కూడా వాళ్లకు అమ్ముకోకుండా ఉంచుకుంటే మంచి డివిడెంట్, లాస్ట్ టైం డివిడెంట్ ఇచ్చారు, ఈరోజు కూడా ఏ విధంగా బోర్డు సమావేశంలో చెప్తారనేది మనం గమనించి తర్వాత దాంట్లో ఉండాలి లేదా అమ్మాలి అనేది ఆలోచన చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం. ఇంట్రాడేలో అది ఒక్క షేర్నే, వేదాంతలోనే మనము కాలర్ కుట్ తీసుకుంటే లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. నమస్తే.